Hi friends, today we are going to discuss about present continuous tense. Before discussing it, we need to understand the situations where we use present continuous tense. Present continuous tense which will express the actions which are in progress, right? They need not to be happening at the time of speaking. Present continuous tense lo unna sentence anedi ippudu jarugutunna vishayanni చెప్తుంది. అంటే ప్రస్తుతం మన కళ్ళ ముందు జరగాల్సిన అవసరం లేదు, అది ముందు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉండొచ్చు. ఎలాంటివి అంటే, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను అని ఒక ఫ్రెండ్కి చెప్తున్నాను. ఇక్కడ బుక్ ప్రస్తుతానికి చదువుతూ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఒక ఇల్లు కడుతున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు అది కడుతూ ఉండాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుతూ ఉండొచ్చు. ఐఎమ్ బిల్డింగ్ ఏ హౌస్, ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, రైట్? ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుంటూ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉండాలి లేదా దాన్ని చదువుతూ ఉండాల్సిన అవసరం లేదు, బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది జరుగుతూ ఉంది అన్న విషయానికి మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ క్లాస్లో హౌ ద స్ట్రక్చర్ వర్క్స్, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్న విషయాన్ని చూద్దాం, రైట్? సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్, వీటిని మనం ఏమంటాము అంటే దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ verbs. This is the main verb, v1 plus a ing form. This is also called v4. దీనే మనము ఇంకో విధంగా కూడా ఏం పిలుస్తారంటే ప్రజెంట్ పార్టిసిపల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో చూద్దాం. ఐకి అయితే యామ్, ఐ యామ్, సింగులర్ ఐ కాకుండా మిగిలిన సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ని వాడుకుంటాం. ఈజ్ ఫర్ సింగులర్, సింగులర్. ఈజ్ ఫర్ రైట్. సో ఐ ఫర్ యామ్ సింగులర్ సర్, ఈజ్ షీ ఇట్కి ఈజ్ వస్తుంది, అంటే సింగులర్, ఈజ్ ఫర్ సింగులర్. అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వి, యు, దే ఆర్ క్యారీ ఆర్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని మనము యూజ్ చేస్తాం. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూద్దాం, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళుతున్నాను, రైట్? ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అతను ఇప్పుడు స్కూల్కి వెళుతున్నాడు అని. ఐ గో టు స్కూల్ ప్రజెంట్ సింపుల్, అక్కడ ఏంటి, నేను స్కూల్కు వెళతాను. సో అది ఇప్పుడు జరగాల్సిన అవసరం లేదు, రోజు స్కూల్కి వెళతానని చెప్తున్నాను, ఐ గో టు స్కూల్ డైలీ. బట్ ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఇప్పుడు వెళుతున్నాను అని చెప్తున్నాను, రైట్? సో విచ్ ఈస్ హ్యాపనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ టాకింగ్, రైట్? షీఈస్ రీడింగ్ ఎ బుక్, ఆమె బుక్ చదువుతూ ఉంది. దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు, రైట్? సో ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా స్టార్ట్ చేస్తాము అంటే ఈ హెల్పింగ్ వర్బ్కి నెగిటివ్ యాడ్ చేయడం ద్వారా, నాట్ యాడ్ చేయడం ద్వారా మనము నెగిటివ్ సెంటెన్స్ని క్రియేట్ చేస్తాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళటం లేదు. షీఈస్ నాట్ రీడింగ్, ఆమె చదవటం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాము అంటే ఏవైతే మనకు హెల్పింగ్ వర్బ్స్గా ఉన్నాయో ఆ హెల్పింగ్ వర్బ్స్ని సబ్జెక్ట్కి ముందు ప్లేస్ చేసుకోవడం ద్వారా, అంటే ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తున్నాడా, ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా, యామ్ ఐ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతున్నానా, రైట్? దీస్ ఆర్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాము, ఈజెంట్ షీ రీడింగ్, ఆమె చదవటం లేదా, ఇక్కడ చూడండి, ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్, అతను స్కూల్కి వెళుతున్నాడా, రైట్? ఈజెంట్ షీ రీడింగ్, ఆమె చదవటం లేదా, చూడండి డిఫరెన్స్ వస్తుంది, ఈజ్ షీ రీడింగ్ ఆమె చదువుతుందా అని వస్తుంది, ఈజెంట్ షీ రీడింగ్ ఆమె చదవటం లేదా అన్న మీనింగ్ వస్తుంది. ఆర్ అండ్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదా, ఆర్ దే ప్లేయింగ్ వాళ్ళు ఆడుతున్నారా ఆడటం లేదా. సో నెగిటివ్ క్వశ్చన్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్. Let us see some more examples here, right? So, I am
waiting for you. I am working now. I am speaking in Tamil, English, any language, right? So he is. So these are singulars. Singulars carry a is answer now. So he is going to temple. She is enjoying the meal. It is going ani alemu, enjoying ani alemu. It is a vastu kabati. It is, let us suppose, raining. One person, it is raining, right? So next, we are waiting for you. You are working late. So they are speaking in Spanish, right? So we can use it is getting late, right? It to lavar coach. Next, they are స్టడింగ్ వాళ్ళు చదువుతున్నారు. దీస్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్. క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాము? ఇది ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ని మాత్రము మనము ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ని ప్లేస్ చేసుకుంటే అది క్వశ్చన్గా మారిపోతుంది. యామ్ ఐ వర్కింగ్, నేను పనిచేస్తున్నానా? ఈజ్ ఇట్ రైనింగ్, వాన పడుతుందా? ఆర్ దే స్టడీయింగ్, వాళ్ళు చదువుతున్నారా? సో క్వశ్చన్స్గా మారిపోతుంది. నెగిటివ్ అయితే ఇక్కడే నాట్ పెట్టుకున్నప్పుడు జస్ట్ నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతాయి. వీటిని ఉపయోగించి మరికొన్ని సెంటెన్స్ని మీరు తయారు చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ గోయింగ్ టు డూ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆన్ ద టెన్సెస్ అండ్ డైలీ కాన్వర్సేషన్స్. ఐ విల్ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ టెన్సెస్. నెక్స్ట్ వీడియో విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ at least another 30 likes. నేను ఒక 30 likes వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.